పత్రికకి ప్రతిరూపం పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ బాబా ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. నిత్య జీవితంలో ఉరుకులు పరుగులు ఉన్న వ్యవస్థలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన పద్ధతిలో చక్కటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన పరిష్కార మార్గాల్ని, ప్రత్యామ్నాయ విధానాలని కూడా మీకందరికీ పరిచయం చేస్తుంది ఆయుష్మాన్ బాబు ప్రత్యక్ష కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి జాయింట్ రిప్లేస్మెంట్, మోకాళ్ళు కావచ్చు, మోచేయి కావచ్చు, ఎక్కడ కీళ్ళుంటే అక్కడ వాటిని రిప్లేస్మెంట్ చేయటం ఒక సహజ సిద్ధమైన పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతో చక్కగా ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవచ్చు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి, ఇలాంటి అంశాన్ని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డైల్ చేసిన నెంబర్ 0406006023333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు, అసలు జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఏ ఏజ్లో ఏర్పడే అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాయింట్ రిప్లేస్మెంట్ ఏంటనేది చూద్దాం మనం. జాయింట్ రిప్లేస్మెంట్ అనగానే చాలామందికి ఉండే అపోహ ఏమిటంటే ఫ్రాక్చర్స్ అయితే జాయింట్స్ మార్చేస్తారా, విరిగిపోతే జాయింట్లు మార్చేస్తారా, లేకపోతే అక్కడ ఏమన్నా అంటే ముక్కు ముక్కుల కింద జుజుగా అయిపోతే ఆర్టిఫిషియల్గా వేసేసేదే జాయింట్ రిప్లేస్మెంటా. కొంతమంది ఏమనుకుంటారంటే లోపల రాడ్లు వేస్తాయి కూడా, ప్లేట్స్ రాడ్స్ అంటాం కదా సపోర్టింగ్కి, ఏదైనా జరిగినప్పుడు ఇంజరీ అయినప్పుడు కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ దాన్ని కూడా జాయింట్ రిప్లేస్మెంట్ అని అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చాలా అర్థమయ్యే విషయంలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఇది ఒక జాయింట్ అంటే మన కదలిక ఎక్కడైతే జరుగుతుందో దాన్ని జాయింట్ అంటాం. అది ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, రిస్ట్లో అవ్వచ్చు, మోకాళ్ళల్లో అవ్వచ్చు, తుంటిలో అవ్వచ్చు, మెడలో అవ్వచ్చు, ఎక్కడైనా జాయింట్స్ ఇవన్నీ. కాకపోతే జాయింట్ రిప్లేస్మెంట్ మనం చూసేవి ఎక్కువగా రెండే రెండు ప్లేసుల్లో, ఒకటి మోకాళ్ళు అండి, మోకాళ్ళ మార్పిడి అనేది చాలా సాధారణం, చాలా అంటే చాలా, తర్వాత తుంటి. ఈ రెండు చోట్లలోనే జాయింట్ రిప్లేస్మెంట్ మనం ఎక్కువగా చూస్తాం. అంటే ఎందుకు ఏర్పడుతుంది అంటారు అక్కడ మాత్రమే? ఇప్పుడు అక్కడ మాత్రమే అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వయసు, ఏ వయసు వాళ్ళకి ఏంటి అని. ఇప్పుడు అదేంటిది అంటే ముఖ్యంగా మనం మోకాలు తీసుకుంటే మనిషి యొక్క బరువు ఫస్ట్ థింగ్. ఒకవేళ ఒక మనిషికి 20 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 20 ఏళ్ళ వయసులో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ 80 కిలోలు 90 కిలోలు ఉన్నారనుకోండి, ఆ వయసుకు ఉండాల్సిన బరువు కాదు. కానీ ఈ 20 ఏళ్ళకి ఇంత బరువు ఉన్నప్పుడు 20 ఏళ్ళ నుంచి 25-26 ఏళ్ళు ఇంకా 5-6 ఏళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ నడుస్తారు కదా, ఈ వాకింగ్ చేస్తారు, ఏమవుతుంది, మోకాళ్ళు అనేవి అరిగిపోతాయి, అరుగుతూ ఉంటాయి. ఎందువల్ల? ఆ మనిషి యొక్క బరువు. బాడీ వెయిట్ ఉంది కదా మేడం, బాడీ వెయిట్ అంతా దేని మీద పడుతుంది మనకి? మోకాళ్ళ మీద పడుతుంది. కాకపోతే ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది? నడుము భాగం నుంచి తుంటి భాగంకి వెళ్ళి, తుంటి భాగం నుంచి మోకాళ్ళకి, మోకాళ్ళ నుంచి అరికాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా వెయిట్. ఇప్పుడు 80 కిలోలు ఉన్న మనిషి 40 కిలోలు కుడివైపు, 40 కిలోలు ఎడం వైపు మనిషి నుంచి ఉంటే, కానీ మనం చేసే ఇంకొన్ని మిస్టేక్స్ ఉంటాయి దీంట్లో. మనం నుంచునేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాము, కుడి కాళ్ళ మీదే ఎక్కువ బరివేసి నుంచి ఉంటాం కొన్ని కొన్నిసార్లు. అవును. కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాం, మళ్ళీ ఎడం కాళ్ళ మీద బరివేసి నుంచి ఉంటాం. ఇప్పుడు ఇలా వెయిట్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, నేను ఇప్పుడు ఏమన్నా ఒక 80 కిలోలు ఉండే మనిషి 40 కిలోలు 40 కిలోలు వెయిట్ చేయాల్సిన కాళ్ళు ఒక్కొక్కసారి 50-60 కిలోలు ఒక కాలు మీద వెళ్ళిపోతుంది, 30 కిలోలు 40 కిలోలు ఒక కాలు మీద ఉంటుంది. అర్థమవుతుంది కదా మీకు, ఆ రేషియో అనేది మారిపోతుంది. ఈ రేషియో ఎప్పుడైతే మారిపోతుందో, ఈ మారిపోయినప్పుడు ఏమవుతుంది, కాళ్ళల్లో నుంచి నొప్పులు అనేవి ఒక కాళ్ళు ఎక్కువ తెలుస్తుంటాయి. ఓకే. దీనితో పాటు ఇంకొకటి కూడా ఉంటుందండి, మనకి నడుములో నుంచి నరాలు నొక్కున్నప్పుడు డిస్క్ బల్జ్ అంటాం లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటాం, అది వేరేది. అలా ఉన్నప్పుడు కూడా మనకి కాళ్ళలో నొప్పులు తెలుస్తూ ఉంటాయి, డిస్క్ బల్జ్. ఎందుకంటే నడుము భాగంలో మనకి వెన్నుపూస అనేది మొత్తం కూడా 32 పేర్స్ ఆఫ్ వెర్టిబ్రే అండి, 32 వెర్టిబ్రే. ఈ 32 వెర్టిబ్రేస్లో కూడా మనకి ఏంటిది, ప్రతి డిస్క్ ప్రతి దానికి కూడా డిస్క్ ఉంటుంది బోన్ మధ్యలో. ఇది మనకి ఏంటిది అంటే ఒక బండికి షాక్ అబ్జర్వర్ ఎలా ఉంటాయో, స్పైన్కి కూడా మనకి ఆ స్పంజ్ లాగా ఉండేటి షాక్ అబ్జర్వర్ అనమాట. ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, ఇప్పుడు మనం కూర్చున్నాం కదండి, ఇప్పుడు కూర్చున్న దానికి ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చోవాలి ఇలాగా, దేనివల్ల కూర్చోగలుగుతాను, నా స్పైన్ కరెక్ట్గా ఉంటే నేను కూర్చోగలుగుతాను. ఈ స్పైన్ కరెక్ట్గా సపోర్ట్ చేయాలి అంటే బోన్స్, మజిల్స్,
డిస్క్స్, ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్స్ అంటమాట మేము వాటిని. ఈ డిస్క్స్ అనేటివి ప్రాపర్గా మనకి ఫంక్షనింగ్ అవుతుంది, హెల్దీగా ఉంటే మనం కూర్చోగలుగుతాం. అదే డిస్క్ అనేది మనకి వెనకాల నర్వ్ కంప్రెషన్ చేస్తుంది అనుకోండి, డిస్క్ బల్జ్ అవ్వయో లేకపోతే దాన్ని కొంచెం ప్రొలాప్స్ అయ్యో లేదా టేర్ అయ్యో రప్చర్స్ అయ్యో బయటకు వచ్చింది అనుకోండి ఫ్లూయిడ్ కానీ ఏదన్నా, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే నర్వ్ని టచ్ చేస్తుందో ఆ నర్వ్ ఎక్కడైతే సప్లై అవుతుందో బాడీలో ఆ ప్రదేశం అంతా నొప్పి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడలో నొక్కుంది, కుడి భాగం వైపు నొక్కుంది అనుకోండి, కుడి చెయ్యి అంతా తిమ్మిరెక్కినట్టు గుంజుతున్నట్టు ఉంటుంది. సేమ్ కాలంలో కూడా అదే జరుగుతుంది. కొంతమందికి మడమలో ఒక్క భాగం మాత్రమే విపరీతమైన నొప్పి ఉంటుంది, అది కూడా ఓవర్ వెయిట్ వల్లే అంటారా? ఇది మూడు రకాలు ఉంటాయండి. ఒకటేమో ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం. ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా ఓవర్ వెయిట్ అని, ఈ ఓవర్ వెయిట్ కాకుండా ఓవర్ స్ట్రెస్, స్ట్రెస్ అంటే ఓవర్ యూసేజ్, ఓవర్ స్ట్రెస్ అంటే అసలు దానికి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అసలు అన్నోన్ రీజన్. ప్లాంటార్ ఫేషియటిస్ అనేది ఒకరికి రావడానికి ఒక ఏజ్ లేకపోతే ఒక రీజన్ ఏమి ఉండదండి. ఎక్కువ ఒత్తిడి వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, దేనివల్ల వస్తుంది అది. అది వచ్చినప్పుడు ఏంటిదంటే మనకి క్యాల్కేనియస్ బోన్ ఉంటుంది కదా కింద, ఇప్పుడు ఇది ముందు భాగం అనుకోండి, ఇది మడం భాగం అనుకోండి, ఈ కింద మడం భాగం దగ్గర చిన్నగా బొప్పలాగా చిన్నగా ఎముక ఎక్స్ట్రాగా పెరుగుతున్నట్టు ఉంటుంది షార్ప్గా. ఇప్పుడు నార్మల్గా మనకి ఏదైనా చిన్న రాయి గుచ్చుకుంటే ఎలా ఉంటుంది కాళ్ళకి, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఏదైతే స్పర్ లాగా ఫామ్ అవుతుందో ఇది ఏం చేస్తుంది అంటే ఈ కింద ఉన్న సాఫ్ట్ టిష్యూ, మనకి ఆ కింద కొంచెం ప్యాడింగ్ లాగా ఉంటుంది మనకి మడం దగ్గర మెత్తగా కొంచెం ప్యాడింగ్ లాగా ఏదో కుషనింగ్ లాగా, ఇప్పుడు ఈ ప్రదేశాన్ని అది నొక్కుతూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా మడం చుట్టూ మడం కింద అంతా కూడా మీకు మండినట్టు నొప్పులుగా లేకపోతే గుంజుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా మీరు నుంచున్నప్పుడు ఎక్కువ తెలుస్తుంది, పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు రిలాక్స్గా ఉంటుంది కానీ నుంచున్నప్పుడు ఎక్కువ తెలుస్తుంది. ఇది ఒక కండిషన్ అండి. రెండోది వచ్చి దానితో పాటు మీరు అన్నట్టు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అన్నాను కదా, ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మళ్ళీ ఇప్పుడు ఈ 40 kilos కిందకి వెళ్ళింది, 40 అని చెప్పాను కదా, ఈ 40 కూడా మనకు ఆర్చ్ అనేది ఇప్పుడు ఇలా ఉండాలండి కాళ్ళకి, ముందు భాగానికి వెనక భాగానికి కూడా ఇటు ఒక 60-70% ట్రాన్స్మిట్ అవుతుంది, 30-40% ముందు ట్రాన్స్మిట్ అవుతుంది బాడీ వెయిట్. సో ఈ ఇట్లా బాడీ వెయిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఫుట్ ఉంది అనుకోండి, ఆర్చ్ లేదు, కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అవుతుంది. కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అయినప్పుడు మీరు అన్నట్టు మడం నొప్పి. ఓకే, పాదాలు ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటాయో అప్పుడు నొప్పి ఎక్కువగా మడమ దగ్గర వస్తుంది అన్నమాట. ఎందుకంటే కంప్లీట్ వెయిట్ అనేది మడం మీదకి వెళ్ళిపోతుంది, ఒక 10-20% మాత్రమే ముందుకుంటుంది. ఆర్చ్ ఉంటే 40% వెయిట్ ఇక్కడ, 60% వెయిట్ ఇక్కడ, కొంచెం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో మీకు అంత ప్రెషర్ రాదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్లాట్ ఫుట్ ఉండగానే ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెంటనే మీకు ఇక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఇది ఒక రీజన్. మూడోది వచ్చి మనం చేసే యాక్టివిటీ పర్ఫామ్, అంటే కొంతమంది డైలీ వేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్కువసేపు నుంచోవడము, నడవడము, బరువులు ఎత్తడము, ఇలాంటి పనులు చేసేటప్పుడు మడం నొప్పులు సహజం, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అది. సో ఇలా వర్క్ రిలేటెడ్ ఉండేటివన్నీ ఒక రీజన్స్. సో మనకి ఈ ఏ కేటగిరీలో ఉంది ఇది అని మనము సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఒక ఫిజియోథెరపిస్ట్ను ఒక ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అయితే చెప్తారు. సో కమింగ్ టు బ్యాక్ టు ద మన జాయింట్స్, జాయింట్స్ అయితే ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు మీరు చెప్పారు ఎక్కువగా 40+ మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళలో అయితే, సో జెంట్స్ అయితే ఒక సమ్ 50-60+ లో ఎక్కువగా మన మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణం అని చెప్తూ ఉంటారు. అయితే ఆ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, ఇట్లా బోన్స్ ఒకదానికి ఒకటి రాపిడ్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, ఏ పెయిన్ లేకుండా దాన్ని రిప్లేస్ చేస్తామట, అది సాధ్యమేనంటారు అసలు? అంటే మేడం, నేను ఫిజియోథెరపిస్ట్ని, ఇప్పుడు సర్జన్ పార్ట్ అది మీరు అడిగింది, నేను లైవ్లో సర్జరీస్ చూశాను కూడా. సో నాకున్న అవగాహన ఎలా అంటే, ఇప్పుడు సర్జరీస్ చేసినప్పుడు కంప్లీట్ పెయిన్ ఫ్రీ అనేది ఉండదు మేడం, జీరో పెయిన్ అనేది ఉండదు. జీరో పెయిన్ అనే దానికి చాలా టైం టేకింగ్ అండి. ఎందుకో చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకు లీపొని మ్యాక్స్ 40 ఇయర్స్కి స్టార్ట్ అయింది అనుకుందాం అరుగుదల, మోకాల అరుగుదల ఒక 40 ఇయర్స్కి స్టార్ట్ అయింది. 40 ఇయర్స్ నుంచి ఒక 50 ఇయర్స్ వరకు మీరు ఆ మోకాల అరుగుదలని పెరుగుతూ ఒక ఎక్యూట్ స్టేజ్ నుంచి ఒక క్రానిక్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే మీరు ఒక 10 ఏళ్ళు ఒక నొప్పిని భరించడం స్టార్ట్ చేసి 10 ఏళ్ళ వరకు దాన్ని భరించి అది ఒక ఎలాంటి స్టేజ్కి తీసుకొస్తాము అంటే, లేచి ఒక 10 అడుగులు వేయలేము అన్న స్టేజ్కి తీసుకొస్తాం.
అంటే 10 ఏండ్లు మీరు దానితోటి సావాసం చేశారు, 10 ఏండ్లు సావాసం చేసింది, ఒక 10 నెలలు అన్న పట్టదా మేడం ఆపరేషన్ అయిన తర్వాత? అవును, అందరూ 1 డే 2 డే మ్యాక్స్ 1 వీక్లో అంతా సెట్ అయిపోవాలని అనుకుంటారు అనుకుంటారు. ఇక్కడ జరిగేది ఏంటిదంటే మేడం, మన దగ్గర ఇప్పుడు ఏదైతే సర్జరీ చేస్తారో డాక్టర్స్, సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీకి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫిజియోథెరపీకి ప్రిస్క్రైబ్ చేయడానికి కారణాలు 3. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటిది అంటే మోకాళ్ళు అనేవి మళ్ళీ మునుపట్లాగా బెండ్ అవ్వాలి. ఓకే, అవును, మోకాళ్ళు అనేవి వంగాలి. ఈ ఎందుకు వంగాలి అంటే, ఎప్పుడైనా కూడా ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే, ఇక్కడ ఒకటి చిన్నగా చిరిగింది అనుకోండి, ఈ చిరిగినప్పుడు ఏం చేస్తాం, దీని దగ్గరికి వేసి కుట్లేస్తాం. ఇప్పుడు ఈ కుట్లేసిన తర్వాత స్కిన్ టైట్ అవుతుందా లూజ్ అవుతుందా? టైట్ అవుతుంది, టైట్ అయిపోతుంది. ఈ టైట్ అయిన స్ట్రక్చర్స్ ఓన్లీ స్కిన్ చెప్తున్నాను నేను, అదే ఒక మోకాళ్ళ మార్పిడి ఆ టైంలో మనకి కండరాలు, లిగమెంట్స్, ఎముక ఇన్ని ఉంటాయండి అక్కడ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఇన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇన్ని స్ట్రక్చర్స్ని మనం మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడికక్కడ దగ్గరగా వేసి నీట్గా రీమోడ్యులేట్ చేసి మళ్ళీ వాటిని దగ్గరగా లాగి కుట్లు వేసి దాన్ని ఫిల్ చేస్తారు మళ్ళీ. మీరు నంబర్ మేడం, ఒకసారి కట్ అయింది అనుకోండి, ఆ స్కిన్లో నుంచి బ్లడ్ వెళ్ళిపోయింది అనుకోండి, స్కిన్ ఎప్పుడన్నా మీరు బ్లడ్ లేనప్పుడు చూసారనుకోండి, ఇక చిత్తు కాగితం ఉంటుంది తెలుసా, టిష్యూ పేపర్ దగ్గరికి నలిపితే ఎలా అవుతుంది, అలా అయిపోతుంది స్కిన్. మళ్ళీ దాన్ని సెలైన్ తోటి దీంతో ఫిల్ చేసి నార్మల్గా స్కిన్ అనేది నార్మల్గా తీసుకొచ్చేలా చేసి అప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు నార్మల్ చేస్తారు, అప్పుడు స్టిచెస్ వేస్తారు. అప్పుడు దాకా మీరు స్టిచెస్ వేయలేరు, ఎందుకంటే అది ముడతలు ముడతలుగా ఉంటుంది కాబట్టి వేయలేరు. వేయలేరు, ఒకవేళ వేసారు అనుకోండి ముడతలు ముడతల మీద, అది ఎలా ఉంటుంది, అసలు ఒక షేప్ వస్తుందా దానికి, రానే రాదు. ఇలా ఇన్ని స్ట్రక్చర్స్ టైట్ అయిపోయి ఉంటాయి లోపల. సో వీటన్నిటిని ఫిజియోథెరపీలు ఏం చేస్తాం మాన్యువల్గా, మేము మాన్యువల్ మొబిలైజేషన్స్ చేస్తూ జాయింట్ మొబిలైజ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తాం అన్నమాట స్టిఫ్నెస్ అంతా. ఈ స్టిఫ్నెస్ అంతా రిలీజ్ చేస్తూ మళ్ళీ మూమెంట్ తీసుకొస్తాం. సో మూమెంట్ తీసుకువచ్చి అప్పుడు దాన్ని స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మూమెంట్ తీసుకొస్తే అయిపోయింది కాదు కదా మేడం, ఇప్పుడు మీరు నడవాలి, నడవాలి అంటే మీ కాళ్ళలో బలం ఉండాలి. బలం లేదు, క్వాలిటీ ఆఫ్ వాక్ ఉంటుందా, ఏదో కుంటుతో నడుస్తారు. సో మోకాళ్ళ మార్పిడి తర్వాత ఈ మూమెంట్స్ ప్రాపర్గా రావాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. ఎస్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ స్ట్రెంగ్త్ ఈ మూమెంట్ ఇవన్నీ వస్తాయో అప్పుడు మనకేమవుతుంది అంటే, ఈ యొక్క మూమెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి అప్పుడు వాళ్ళు బాగా నడుస్తారు. ఓకే, అయితే డాక్టర్ గారు మనం గమనిస్తే కూడా ఈ నీ రిప్లేస్మెంట్ కానివ్వండి, మీరున్నట్టుగా జాయింట్స్ రిప్లేస్మెంట్ కానివ్వండి, అంటే దీంట్లో సహజంగా అసలు ఏ కారణాల వల్ల, అంటే ఓన్లీ ఏజ్ ఫ్యాక్టరీ అంటారా లేకపోతే స్పెషల్గా ఏమైనా కారణాలు ఉంటాయంటారా? ఒకటి మెయిన్ ఇంకోటి డెఫిషియన్సీ, దేనివల్ల? మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే, ఇప్పుడు మనం తినే పదార్థంలో ఐరన్, ఐరన్ ఇవన్నీ బ్లడ్కి సంబంధించినవి, గ్లూకోజ్ ఎమైన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, జాయింట్స్కి మెయిన్ కావాల్సింది అది గ్లూకోజ్ ఎమైన్, గ్లూకోజ్ ఎమైన్, ఇంకోటి ఏదో ఉంటుంది అండి పేరు, అది మొత్తం ఫార్ములాగా అదొకటి ఉంటుంది. ఆ దాంతోపాటు కార్టిలేజ్కి కావాల్సింది కొలాజిన్ కంటెంట్ బాడీకి. ఇది నాట్ ఓన్లీ జాయింట్స్ అండి, మీ స్కిన్కి, మీ జాయింట్లకి, మీ బాడీలో ఉండే ప్రతి ప్రదేశానికి కొలాజిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నార్మల్గా మీరు యాంకర్, ఇప్పుడు మీరు మంచి క్యూట్ కనిపించాలి అంటే మీరు కొల్లాజిన్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మీ స్కిన్ యొక్క సాఫ్ట్నెస్ బాగుంటుంది, సప్పుల్గా ఉంటుంది. ఎందుకు, మన బాడీలో ఆ కొల్లాజిన్ కంటెంట్ మనకి రిక్వైర్మెంట్ ఉంది మన సెల్స్కి. సేమ్ కార్టిలేజ్కి కూడా అవే సెల్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన జాయింట్లో ఈ కార్టిలేజ్కి ఈ కొల్లాజిన్ కంటెంట్ అనేది ప్రాపర్గా సప్లై అవుతుందో అరుగుదల అనేది త్వరగా జరగదు. ఇప్పుడు తినే తిండిలోనే క్వాలిటీ లేకపోవడం వల్ల ఒకటి, సెకండ్ థింగ్ ఏంటిదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు మేడం, మీరు డైలీ ఒక మీకంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ షెడ్యూల్లో మీరు ఏంటిది, మీకు అలవాటు అయిపోతారు ఫ్రమ్ మార్నింగ్ 8 to 5 వరకు మీకు ఒక వర్క్ షెడ్యూల్, వర్క్ మాడ్యూల్ ఉంటుంది. సో ఈ వర్క్ మాడ్యూల్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఈ మాడ్యూల్ని మార్చగలుగుతారు ఇమీడియట్గా? అసలు కొంచెం కష్టమవుతుంది. కష్టమవుతుంది. ఒక 10-20 ఇయర్స్ తర్వాత ఇంకా కష్టమవుతుంది. పోనీ ఇన్ని వర్క్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చోమని చెప్తే అసలు. సో సేమ్ బాడీకి కూడా ఏంటిదంటే మేడం, ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్ళి చేయాలని నేను చెప్పను, ఇంట్లో ఉన్నా సరే ఒక 45 మినిట్స్ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. 45 మినిట్స్ కంపల్సరీ మేడం. ఎందుకు అంటే
బాడీలో ఎన్ని రకాల కండరాలు ఉన్నాయి? ఒక కండ కాదు, రెండు కండలు కాదు, అన్ని రకాల కండలకి వ్యాయామం కావాలి. ఓకే, ఒకటే రోజు అన్ని రకాల కండలకి చేయలేము. ఒకరోజు చేతులకు, ఒకరోజు కాళ్ళకి, ఒకరోజు పొట్టకి, ఒకరోజు నడుముకి, ఒకరోజు వీపుకి, ఇలా పెట్టుకుంటే వారానికి మనకి డివైడ్ ఏమవుతుంది, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొద్దిగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ 45 మినిట్స్ చేయలేదు, ఫర్ సపోజ్ అసలు ఫిజికల్ యాక్టివిటీయే చేయట్లేదు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని తీసుకుందాం, నో ఫిజికల్ యాక్టివిటీ, డ్యూటీకి వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, వస్తున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ఒక ఇది ఒక 10 ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది, ఎందుకంటే యంగ్ ఏజ్, 20 to 30 ఇయర్స్ బాగానే ఉంది. 30 తర్వాత అసలైన మ్యాటర్ స్టార్ట్ అవుతుంది మేడం. అవును, 30 నుంచి డిస్క్ ప్రాబ్లమ్స్, పెయిన్స్, వీక్నెస్ ఒకటి కాదండి, ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ తోటి వస్తుంటారు మా దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ మేము స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ రావాలి, బిగినింగ్ నుంచి, స్క్రాచ్ నుంచి. ఫస్ట్ ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయో డెఫిషియన్సీస్ అన్నిటికీ సప్లిమెంట్స్, డెఫిషియన్సీస్ క్లియర్ అయ్యాయి, డెఫిషియన్సీస్ క్లియర్ అయినాక మళ్ళీ ఏంటిది ఎక్సర్సైజెస్, మజిల్స్కి ఏ మజిల్స్ వీక్ అయ్యాయి, ఏమేమి జాయింట్స్ వీక్ అయ్యాయి, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మళ్ళీ స్ట్రెంత్ చేసుకుంటూ రావాలి. సో మళ్ళీ ఎడ్యుకేట్ చేయాలి, కౌన్సిల్ చేయాలి, మొత్తం ప్రాసెస్ మేడం ఇది. ఓకే, సో ఇలా జరుగుతుంటుంది. మనం గమనిస్తే కూడా జాయింట్స్ రిప్లేస్మెంట్ అనగానే చాలామంది మీరు అన్నట్టుగా నొప్పిని భరిస్తారు కానీ రిప్లేస్మెంట్కి అంత తొందరగా ఒప్పుకోలేరు. అంటే దానివల్ల ఏమైపోతుందో అన్న ఒక భయం అనేది చాలామందిలో ఉంటుందన్నమాట. అసలు రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, రిప్లేస్మెంట్ అనేది ఏ స్టేజ్లో అవసరం అంటారు? సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, సార్ నేను 10 అడుగులు కూడా వేయలేకపోతున్నాను, లేదా నాకు అసలు అడుగులు వేస్తుంటే నాకు అసలు చాలా సివియర్ పెయిన్ ఉంది అని చెప్తుంటారు మాకు. మేమేం చేస్తామంటే ఇమ్మీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్కి ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే ఆవిడ ఆల్రెడీ కంప్లైంట్ ఏమని ఇచ్చారు, నేను లేచి ఒక 10 అడుగులు కూడా వేయలేకపోతున్నానండి అని చెప్తున్నారు, అండ్ నుంచున్నప్పుడు ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువగా నిలబడలేకపోవడం, అంటే అక్కడ 2-3 నిమిషాల తర్వాత నొప్పులు స్టార్ట్ అయిపోవడం మోకాళ్ళల్లో. సో ఇలా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి మాకు. సో ఆ కంప్లైంట్స్ని బట్టి మేము ఏం చేస్తామంటే వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్కి ప్రిఫర్ చేస్తాం. ప్రిఫర్ చేసి పేషెంట్ ఈస్ కంప్లైనింగ్ సో అండ్ సో చీఫ్ కంప్లైంట్స్ అని రాసేసి ఇస్తే సార్ మళ్ళీ ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటారు రెండోసారి రీఎగ్జామిన్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సర్జికల్ కేస్ వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేస్తారు. కొన్ని కొన్నిసార్లు సర్జరీ అవసరం లేనప్పుడు లేదా సర్జికల్గా ఫిట్గా లేరనుకోండి, మళ్ళీ మా దగ్గరికి పంపిస్తారు మళ్ళీ. ఎందుకంటే సర్జరీకి ఫిట్గా లేరకిల్ మేబీ హార్ట్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే కిడ్నీస్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఎందుకంటే ఒక సర్జరీ చేయాలి అంటే మోకాలు ఒక్కటే ఉంటే కాదండి, మన బాడీలో ఆర్గాన్ సపోర్ట్ చేయాలి దానికి. ఓకే, అంటే ఏ ఆర్గాన్స్ సపోర్ట్ చేయాలంటారు? ముఖ్యంగా హార్ట్ అండి, ఫస్ట్ హార్ట్, సెకండ్ వచ్చి మీ ఫిజియోలాజికల్గా, ఫిజికల్ ఇన్సైడ్ ఫిజియోలాజికల్గా మీ షుగర్ లెవెల్స్, మీ బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి, మీ కిడ్నీ ఫంక్షన్, రీనల్ ఫంక్షన్ అంతా ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే, అందుకే మీకు ఎప్పుడు కూడా ఒక సర్జరీకి ముందు సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటుంది. మేజర్ సర్జికల్ ప్రొఫైల్, మైనర్ సర్జికల్ ప్రొఫైల్ రెండు రకాలు ఉంటాయి. మేజర్ అనేవి పెద్ద పెద్ద సర్జరీస్కి, మైనర్ అనేవి చిన్న చిన్న సర్జరీస్కి. సో ఈ సర్జికల్ ప్రొఫైల్ ఫిట్మెంట్ ఉంటుంది, అంటే మనకు ఒక వెహికల్ కొనేటప్పుడు వెహికల్ ఫిట్మెంట్ అంటాం, సేమ్ అలాగే ఒక సర్జరీ చేయాలంటే సర్జికల్ ఫిట్మెంట్ అనేది మ్యాండేటరీ అండి. సో డాక్టర్స్ ఏం చేస్తారు అంటే అవన్నీ ఎగ్జామిన్ చేసుకొని అసలు ఆ మనిషి ఆ సర్జికల్గా ఫిట్టా కాదా, ఫిట్గా ఉన్నారు ఓకే ఫైన్, ఫిట్గా లేరు అనుకోండి దానికి ఒకవేళ మెడిసిన్ ఇచ్చి దానికి తగ్గించి మళ్ళీ ఒక 1 వీక్కో 10 డేస్కో 2 వీక్స్కో మనం మళ్ళీ చేయొచ్చు అంటే ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వాళ్ళు మళ్ళీ, అంటే ఎప్పుడు కూడా మనకి పేషెంట్ అండి, ఇండివిజువాలిటీ అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒకే రకమైన ట్రీట్మెంట్ 100% ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. ఓకే, డిఫరెన్స్ ఫర్ పేషెంట్ టు పేషెంట్, పేషెంట్ టు పేషెంట్. ఎందుకంటే కొంతమందికి కుడికాలు ఎక్కువ అరిగిపోయి ఎడంకాలు తక్కువ అరుగుతుంది, కొంతమందికి ఎడంకాలు ఎక్కువ అరిగిపోయి కుడికాలు తక్కువ అరుగుతుంది. మోస్ట్లీ కుడికాలు ఎక్కువ అరుగుతుంది ఎవరికైనా, ఎందుకంటే మనం ఇనిషియేట్ ఎక్కువ రైట్ లెగ్తో తీసుకుంటాం కాబట్టి. కొంతమందికి ఎడంకాలు కూడా అరుగుతాయి. అదే అంటున్నాను, పర్సన్ టు పర్సన్ మారిపోతాయి అవి. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆన్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఒక ఎక్స్రే చూసి చెప్పొచ్చు మనం ఒక జాయింట్ అనేది గ్రేడ్ 1 వరకు అరిగిందా, గ్రేడ్ 2 వరకు అరిగిందా, గ్రేడ్ 3 వరకు అరిగిందా అనేది. మనకు ఒక గ్రేడ్స్ ఉంటాయి. సో ఏ గ్రేడ్ వరకు అరిగింది, ఏ గ్రేడ్ వరకు ఫిజియోథెరపీ చేయొచ్చు, ఏ గ్రేడ్ దాటితే ఫిజియోథెరపీ చేయలేము. ఏ గ్రేడ్ దాటితే అంటే ఇప్పుడు 1, 2, 3 వరకు మేడం ఫిజియోథెరపీ ఓకే, థర్డ్ గ్రేడ్ దాటుతుంది అన్నప్పుడు ఫిజియోథెరపీ చేసినా కూడా ఉపయోగం ఉండదు.
అంటే ఇంకా వాళ్ళ నొప్పిని అలా భరించాలి, అంటే వాళ్ళకి సర్జికల్కి రెడీ అవ్వాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా సర్జన్స్ కూడా సర్జరీ వచ్చిన ప్రతి మనిషిని కోసేయాలి, వెంటనే ట్రీట్మెంట్ చేసేయాలి, సర్జరీ అలా అనుకోరు. సర్జన్స్ ఎప్పుడు కూడా ఏం డిసైడ్ అవుతారు అంటే వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి మనం సర్జరీ నిజంగా అవసరం ఉందా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ ప్రొఫైల్ అడుగుతారండి, మీ డైలీ యాక్టివిటీస్ అడుగుతారు, మీరు చేయగలుగుతున్నారు చేయలేకపోతున్నారు, ఎలాంటి సందర్భంలో మీకు ఎక్కువ ఉంటుంది, ఎలాంటి సందర్భంలో తక్కువ ఉంటుంది, అలాగా అన్నీ తెలుసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు, మనకి ఎక్కువ యాక్టివిటీ ఉండదు, ఒక గ్రేడ్ 2 వరకు ఆస్టియోఆర్థ్రైటిస్ ఉంది. సో ఇవన్నీ తెలుసుకున్నాక ఏమడుగుతారు, మరి మీరు సర్జరీకి ప్రిఫరా అంటే ఎస్ నేను సర్జరీ చేయించుకోవాలని చెప్పేస్తారు పేషెంట్, ఐ నీడ్ సర్జరీ అని. డాక్టర్ కొంతమంది, సార్ కొంతమంది కాదు 90% డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, వాళ్ళు ఏం చెప్తారు అంటే వద్దమ్మా సర్జరీ వద్దు, గో విత్ ఫిజియోథెరపీ, ఒక 2-3 మంత్స్ ట్రై చేయండి, లేదా 1 మంత్ ట్రై చేయండి, తర్వాత మీరు ఇంట్లో చేసుకోండి, ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకోండి, ఇఫ్ దెన్ ఇట్ ఎట్ ఆల్ వర్కింగ్ అవుట్, అదంతా చేశాక కూడా నీకు తక్కువ అవ్వట్లేదు, నీకు ఇంకా పెయిన్ బేరింగ్ కెపాసిటీ లేదు, నీకు తగ్గట్లేదు అన్నప్పుడు దెన్ దే విల్ టేక్ ఏ కాల్. ఓకే. సో ఎప్పుడు కూడా చూడండి ఎంత ప్రాసెస్ ఉంది, ఇప్పుడు రాగానే సర్జరీ చేసేయాలని లేదు, రాగానే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మెడిసిన్ ఇచ్చి మెడిసిన్తో తగ్గకపోతే మళ్ళీ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీతో కూడా మీకు రిలీఫ్ రావట్లేదు అంటే దెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద సర్జరీ. ఓకే. క్రానిక్ స్టేజ్లో మాత్రం ఇంక ఈ ప్రాసెస్ అంతా ఉండదండి, మెడికల్ మెడిసిన్స్ ఇవ్వడము, డాక్టర్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ సర్జికల్గా అవునా కాదా చేద్దామా వద్దా ఇవేమి ఉండవు. వెన్ దే కమ్ డైరెక్ట్లీ ఎక్స్రే చూడగానే కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది, లేకపోతే క్రానిక్ స్టేజ్లో ఉంది, ఇంకా ఇంక చెయ్యకపోతే దేర్ మే బీ అ ఛాన్సెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ద బోన్స్, అంటే ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలా ఉంది అని వాళ్ళకి అనిపించినప్పుడు దే స్ట్రేట్ అవే చెప్పేస్తారు, అమ్మ మీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, బెటర్ మీరు సర్జరీ చేసుకోండి. ఓకే. సో అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంతమందికి సార్ హార్ట్లో స్టంట్స్ వేస్తూ ఉంటారు, అదే పర్సన్కి ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అవసరం అనుకోండి, చేస్తారంటారా? చేస్తారమ్మా, అది డిపెండ్స్, మళ్ళీ అదే అంటున్నాను స్టంట్ యొక్క టైం పీరియడ్, ఏసీ ఎన్ని రోజులు అయ్యింది, అసలు ఆ స్టంట్కి ఈ సర్జరీకి అసలు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఓకే ఉంటుందా ఉండదా, ఎంతవరకు ఉంది, సక్సెస్ రేషియో ఏంటి, వాట్ ఈస్ ద సక్సెస్ రేషియో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇలాగా నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు నమ్మరు, ఆర్థోపెడిషియన్నే డిసైడ్ అవ్వడు ఈ స్టంట్ ఉంటే వేయద్దు కదా అని. ఆర్థోపెడిషియన్ ఏం చేస్తారు, మళ్ళీ కార్డియాలజిస్ట్గా పంపిస్తారు, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తెలుసుకుంటారు, ఓకే కార్డియాలజిస్ట్ ఎస్ చెప్పారు, ఓకే ఈ సర్జికల్కి ఫిట్ ఈయన, ఈయన చేయించుకోవచ్చు అంటేనే మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని ఓకే కార్డియాలజిస్టే ఎస్ ఫర్ ద సర్జరీ, ఫ్రమ్ ద హార్ట్ సైడ్ ఇట్ ఈస్ క్లియర్, అప్పుడు ఈయన ఏం చేస్తారు, ఈయన మిగిలిన టెస్ట్లు చేయించి అప్పుడు ఈయన పర్ఫామ్ చేస్తారు సర్జరీ. సో ఏ టెస్ట్లు అవసరం ఉంటుందంటారు? ఇది చాలా ఉంటాయమ్మా, సర్జికల్ ప్రొఫైల్ అంటున్నాను కదా, ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఇన్డెప్త్ ఉంటుంది అదంతా. సర్జికల్ ప్రొఫైల్ అనేది ఒక మేజర్ ప్రొఫైల్, దాని బ్లడ్ యూరిన్ సో అండ్ సో చాలా వచ్చేస్తాయి. దీంతోపాటు ఎనెస్థీషియా టెస్ట్ కూడా చేస్తారు మనకు అప్పుడే, అది హాస్పిటల్లోనే జరుగుతుంది అన్నమాట. హాస్పిటల్ ఒక ఎనెస్థీషియా దగ్గరికి వెళ్తే ఎనెస్థీషియా మనల్ని ఎగ్జామిన్ చేసి జనరల్ ఎనెస్థీషియానా లోకల్ ఎనెస్థీషియానా అని కూడా ఉంటుంది. జనరల్ అనుకోండి నార్మల్గా మాస్క్ పెడితే మనకి టోటల్ బాడీ కంప్లీట్ రిలాక్స్లో ఉంటుంది, లోకల్ అంటే మనం కొంచెం వేకప్లో ఉంటాం, మనం మాట్లాడతాం, వీ కెన్ సీ, వీ కెన్ లిజన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్స్ రిలాక్సేషన్ కోసం దేవుడి పాటలు ఇలా పెడుతూ ఉంటారు, కొంతమందికి పెడుతూ ఉంటే దే విల్ లిజన్ టు ఇట్, సర్జరీ అవుతూనే ఉంటుంది, దే విల్ లిజన్ బట్ దే కెనాట్ సీ, చూడకూడదు, బికాస్ దే విల్ బికమ్ ప్యానిక్. ఎవరైనా అంతే కదా మేడం, ఇప్పుడు మనకి దెబ్బ తగిలితేనే మనకు ప్యానిక్ అనిపిస్తుంది, అక్కడ ఒక ప్రొసీజర్ జరుగుతుంది అంటే దే విల్ బికమ్ మోర్ ప్యానిక్. సో బెటర్ ఈజ్ ఆల్వేస్ అవాయిడ్ సీయింగ్, మోర్ బెటర్ ఈజ్ లిజనింగ్. సో అలాగేంటిది అంటే ఇవన్నీ జరిగేటివి మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం జరుగుతుందో, అసలు పేషెంట్లు భయపడిపోతారన్నారు కదా, భయం అనేది చాలా మందిలో. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్పాను మీకు అంటే నీకు అర్థమైపోతుంది, చూడండి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, ఇక్కడ దాగడానికి దాచడానికి ఏమీ లేదు, ఏమీ లేదు, జరిగేది ఇదే. మీరు ఒక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేలోపు జరిగే ప్రాసెస్ అంతా ఇదే. ఓకే. ఇంతకు మించి కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు మేడం. ఇప్పుడు ఒక వ్యక్తిలో వాత పిత కఫ ఉంటాయి కదా సార్, అందులో వాతం ఎక్కువ అవుతే ఈ కీళ్లకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయంటారా? అంటే మేడం ఇది కొంతవరకు ఉంటుంది ఎఫెక్ట్. ఎలా అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది నిండుగా ఉండాలి. ఇప్పుడు డీహైడ్రేషన్ అనేది ఏం చేస్తుంది, ఆల్రెడీ మన బాడీలో వాటర్ కావాలి కదా, ఇప్పుడు మోకాళ్ళలో ఉండేది ఏంటి, ఫ్లూయిడ్,
ఫ్లూయిడ్. అవును, జాయింట్స్లో ఉండే ప్రతి జాయింట్స్లో మెయిన్ మేజర్ మేజర్ జాయింట్స్లో ఉండేవన్నీ ఫ్లూయిడ్. షోల్డర్ కానివ్వండి, హిప్ కానివ్వండి, నీ కానివ్వండి, ఇవన్నీ ఫ్లూయిడ్స్తోనే ఉంటాయి. సో ఈ ఫ్లూయిడ్ అనేది మనం వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటే మెయింటైన్ అవుతుంది. తీసుకోవట్లేదు, డీహైడ్రేట్ బాడీయే కాదు కదా, జాయింట్స్ కూడా డీహైడ్రేట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు అన్నట్టుగా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు మనం గమనిస్తే కూడా ఇప్పుడు ఈ జాయింట్స్ రిప్లేస్మెంట్ చేసే క్రమంలో ఒక వ్యక్తి పాటించాల్సినవి ఏమైనా ఉంటాయా, అంటే ఫుడ్ పరంగా కానీ, ఫిజిక్ పరంగా కానీ, ఇంకా యాక్టివిటీస్ పరంగా కానీ ఏవేవి మార్చుకోవాలంటారు? నా పర్సనల్ సజెషన్ ఎప్పుడు కూడా జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకోవాలి, ఇంకా చేస్తున్నారు అన్నప్పుడు కంపల్సరీగా ముందుగానే ఫిజియోథెరపీ ఒక 1 వీక్ to 10 డేస్ చేస్తే మంచిది. 1 వీక్ to 10 డేస్? ఎందుకు 1 వీక్ to 10 డేస్ చెప్తున్నానో వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాక్టివిటీ చెయ్యాలి, దెబ్బతిన్నాక ఈ యాక్టివిటీ నేను చెయ్యాలి అంటే నాకు ఆ మైండ్కి ఈ సెన్సెస్ అనేవి పెయిన్ వల్ల సరిగ్గా వెళ్ళవు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మంచి యాక్టివిటీ ముందే పర్ఫామ్ చేసి దీనికి అలవాటు చేశాను, నేను ఓకే నేను అలవాటు చేసేసా ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను బ్రెయిన్కి ఫీడింగ్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చిన 2-3 డేస్కి నేను మళ్ళీ ఫీడింగ్ ఇస్తున్నాను, యాక్సెప్ట్ త్వరగా చేస్తుందా లేట్గా చేస్తుందా? త్వరగానే. ఫీడింగే లేనప్పుడు నేను సర్జరీ తర్వాత ఇనిషియేట్ చేసుకున్నాను ఈ ఫీడింగ్ అనేది. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది? కొద్దిగా డిలే అవుతుంది. సో డిఫరెన్స్ ఏంటిది అంటే కొద్దిగా మనకి స్పీడ్ రికవరీ కావాలి, ఆ కండలు ఆ పట్టు అనేది కొంచెం త్వరగా చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి అన్నప్పుడు మ్యాక్సిమం డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే అమ్మా పెయిన్ సివియర్గా ఉంది, మూమెంట్ చాలా దెబ్బతింది అన్నప్పుడు పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ కొంతమంది డాక్టర్స్ పర్సనల్గా నా దగ్గరికి పంపించి అఖిల్ ఈ యాక్టివిటీ కొంచెం ఇంప్రూవ్ అయ్యాక సర్జరీ చేద్దాం అనుకుంటున్నాము, దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయమని మాకు సజెషన్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు మాకు ఆ సజెషన్స్ ఇచ్చినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పేషెంట్ మీద వాళ్ళకున్న కన్సర్న్ మనకు అర్థమవుతుంది ఆ టైంలో. అంతే కదండి, ఇప్పుడు ఆయన కావాలి అనుకుంటే అసలు పంపించాల్సిన అవసరం ఉంది, సర్జరీ చెప్పి సర్జరీ చేసేయచ్చు, పంపించేయచ్చు ఇంటికి. దెన్ పేషెంట్ మీద ఒక సర్జన్కి ఎంత కన్సర్న్ ఉంటుంది అంటే దే విల్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్, మా దగ్గరికి పంపించి మాతో ఫిజికల్ యాక్టివిటీ చేయించి దాన్ని ఇంప్రూవ్ అయ్యాక అప్పుడు సర్జరీ చేసి మళ్ళీ సర్జరీ అయిన తర్వాత దాని నుంచి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఆ కాంప్లికేషన్స్ నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఫిజియోథెరపీ దగ్గర పంపిస్తారు. ఓకే, ఎటు చూసినా 2-3 టైమ్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి జాయింట్స్ రిప్లేస్మెంట్ చేసే క్రమంలో ఆహార నియమాలు ఏమైనా పాటించాలా? ఏముండవండి, ఏముండవు, అన్నీ తినచ్చు. అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. మెయిన్గా మనం గమనిస్తే కూడా యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. కరెక్ట్గా చెప్పారు. నేను ప్రతి మనిషికి నా దగ్గర వచ్చే ఎనీ పెయిన్, చాలామంది వస్తుంటారు పెయిన్ తోటి, నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు చేసే పనిలో మాడిఫికేషన్ ఉండాలి, పని మానేయకూడదు. అండ్ చేసే పని క్వాలిటీ వర్క్ అయి ఉండాలి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ నేను కింద కూర్చొని లేచే పని నాకు ఎక్కువ, వంగి చేసే పని ఎక్కువ అనుకుందాం నాకు. ఓకే, వంగి చేసే పని ఎక్కువ ఉన్నప్పుడు ఏం స్ట్రెయిన్ అవుతుంది? నా నడుము స్ట్రెయిన్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే నేను చేసే పని వంగి చేసేదని నాకు అర్థమైంది. అలాంటప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను నా నడుము మీద ఒత్తిడి తగ్గించడానికి కావాల్సిన ఏమంటారు ఆల్టర్నేటివ్ మూమెంట్. అప్పుడు నేనేం చేయాలి? కూర్చొని లేచే పనిలాగా చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? నా తొడకండరాలు అనేవి బలంగా అవుతాయి. అప్పుడు నేనేం చేయాలి? ఈ తొడకండరాల్లో బలం పెంచాలి. ఇలా పెంచకుండా నేను మోకాలు అరిగిపోతున్నాయి కదా, మోకాలు నొప్పులు వస్తాయేమో, లేకపోతే నడుము నొప్పే కదా పోతే పోయిందనో, వెన్ వీ స్టార్ట్ అవాయిడింగ్. ఓకే, మనం గమనిస్తే కూడా సార్ ఈ జాయింట్స్ రిప్లేస్మెంట్ అనగానే ఎక్కువగా మోకాళ్ళు, లేకపోతే పాదాలు, కీళ్ళు, హ్యాండ్స్ కొంచెం తక్కువే కదా సార్, హ్యాండ్స్, భుజాలు. హ్యాండ్స్ అంటే మేడం నేను చూసింది ఈ బొటన వేళ్ళు ఈ మణికట్టు దగ్గర ఒక వయసు వచ్చాక అరుగుతాయి. అయితే మీరు మీ పనులు అసలు చేసుకోలేకపోతున్నారు అంటేనే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీనికి కూడా సర్జరీస్ ఉంటాయి. అండ్ మనకి హైదరాబాద్లో నాకు పర్సనల్గా మేము ఒక టీమ్, మాకు అపోలోలో డాక్టర్ ఉన్నారు గోపినాథ్ గారు అని, వీఆర్ ఏ టీమ్ అన్నమాట. నేను రిహాబ్కి అండ్ హీఈస్ అ మెయిన్ సర్జన్, ఆయనే మాకు మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు ఏంటిది ఎలాగా అనేది. సో రిహాబ్ పరంగా ఐఎమ్ హెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఏంటిది అనేది కోఆర్డినేషన్ అన్నమాట. సో ఆయన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటిది అంటే హ్యాండ్ మనం చూడడానికి చాలా చిన్న విషయం కానీ దీంట్లో చాలా ఉంటాయండి, నాకు తెలియదు
నిజంగా తెలియదు ఈ హ్యాండ్లోనే, ఈ యొక్క హ్యాండ్లో. అంటే నేను అదే అంటున్నాను, వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ విల్ బి నోయింగ్ మోర్. ఎస్, ఎప్పుడైతే నేను జనరల్ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ స్పెషలైజేషన్ అది, నార్మల్గా చూసుకుంటే ఆర్థోపెడిక్స్ అంటే అన్ని జాయింట్స్ చేయడమే. సో నేను స్పైన్ ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్ వెరీ స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, ఎందుకంటే ఫైన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ యాక్టివిటీ వేరు, ఈ యాక్టివిటీ వేరు. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ గ్రిప్ వేరు, ఈ గ్రిప్ వేరు, ఈ ఈ గ్రిప్ వేరు, ఇట్లా 4-5 గ్రిప్పులు ఒక ఫింగర్ టు ఫింగర్కే ఉన్నాయి. ఓకే, ఇన్ని గ్రిప్స్ ఒక ఫింగర్ దగ్గరే ఉన్నప్పుడు దాని యొక్క మూమెంట్ క్వాలిటీ ఎంత బాగా చేయి ట్రైన్ చేయాలి మనము. ఓకే సార్. సో ఇలా ట్రైన్ చేస్తూ ఉండాలి దాన్ని. డాక్టర్ గారు, మనం గమనిస్తే కూడా ఈ జాయింట్స్ రిప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది అసలు ఎలా చేస్తారు, ఆ ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తారు, ఆ తర్వాత ఏమైనా ఆబ్లిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా, అసోసియేట్గా ఇంకేమైనా డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదండి. సి, జాయింట్ అనేది ఎప్పుడు కూడా బోన్ రిలేటెడ్. ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఆర్ ఎ ఫెయిల్యూర్, రెండే మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సర్జరీ జరిగింది, సర్జరీ సక్సెస్ అవ్వాలి లేదా ఫెయిల్యూర్ అవ్వాలి, ఈ రెండే మాడ్యూల్స్ ఉంటాయి. ఈ రెండే మాడ్యూల్స్ మనకి ఒక 10 డేస్లో తెలిసిపోతుందండి, 2 వీక్స్లోనే తెలిసిపోతుంది సర్జరీ అయిన 2 వీక్స్లో. 2 వీక్స్ దాటిన తర్వాత ఇంకా అక్కడ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా రేర్. ఎందుకంటే మనకి జాయింట్స్కి బోన్ సిమెంట్ ఏదైతే ఉందో, ఈ బోన్ సిమెంట్ అనేది పెట్టిన ఒక 24-48 అవర్స్కి ఏ స్ట్రాంగ్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అన్లెస్ అంటిల్ చేసే ఫిజియోథెరపిస్ట్ ఏమైనా ఫాల్ట్ చేయాలి, లేదంటే ఏదైనా ఎక్స్టర్నల్గా హిట్ అవ్వాలి, అలా కూడా ఉంటుంది. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది ఫిజియోథెరపిస్ట్, కొంతమంది ఒక 10% ఉంటారు కదా మేడం. ఇప్పుడు ప్రతి దాంట్లో 100% సక్సెస్ అనేది ఉండవు. ఒక సర్జన్ ఉన్నారు, 100% సర్జన్స్ ఆర్ నాట్ 100% జెన్యున్ ఆర్ 100% ప్యూర్. ఓకే, ఉంటారు కదా మేడం, వీ డోంట్ నో వాట్ ఈస్ వాట్, అంటే వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ రీజన్స్ వీ డోంట్ నో, బట్ వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీబడి. వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. బట్ కావాలని నాకు తెలిసినంతవరకు 100% ఎవరు చేయరు కావాలని, ఎందుకంటే ఎవరైనా మంచి జరగాలని చేస్తారు. అది ఒక్కొక్కసారి ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దే హ్యావ్ టు ఫేస్ ఇట్, ఒకటే మైనస్. సేమ్ ఫిజియోథెరపీలో కూడా ఏమవుతుంది అంటే ఆ మూమెంట్ తీసుకురావాలి, త్వరగా తీసుకురావాలను, లేకపోతే త్వరగా మంచి చేసేయాలను, వెన్ దే పుష్ ఇట్ బియాండ్ దేర్ లిమిట్ దట్ మే డ్యామేజ్. సో అట్లా అదొకటే కొంచెం మనం చూసుకోవాలి. అదర్ దాన్ దిస్ కాంప్లికేషన్స్ అంటే ఏమి ఉండవండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి హైజీనిక్గా ఉంచి. ఎందుకంటే ఇప్పుడు ఉండు కదా, ఉండు అన్నప్పుడు ఎప్పుడు కూడా ఉండికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ సరౌండింగ్స్ అన్ని హైజీనిక్గా ఉంచుకొని దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. అవన్నీ ఫిజియోథెరపిస్ట్లు ఎడ్యుకేట్ చేస్తారు ఇంటికి వచ్చాక. ఎందుకంటే సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి ఫిజియోథెరపీ హైర్ అయిపోయి ఉంటారు. ఓకే, సో ఫిజియోథెరపీ హ్యాస్ టు టేక్ కేర్ దిస్ థింగ్స్. వాళ్ళు నోటీస్లో ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే పేషెంట్ని చూస్తున్నారు, దే ఆర్ ట్రీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉండేమన్నా ఓపెన్గా కనిపించింది, ఊజింగ్ కనిపిస్తుంది, లేదంటే ఏదన్నా డ్రెస్సింగ్ ఓపెన్ ఉంది, దే హ్యావ్ టు క్లియర్ ఇట్. దాన్ని క్లీన్ చేసి దాన్ని క్లియర్ చేసి నీట్గా ఇప్పుడు సర్జన్ చేస్తున్నారు మేడం, దేర్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపిస్ట్ హ్యాస్ టు డూ దేర్ రెస్పాన్సిబిలిటీ టు క్లీన్ ఇట్ క్లియర్లీ అండ్ ప్లాస్టర్ ఇట్ అగైన్ నార్మల్లీ. ఓకే, ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేసుకున్న పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక పార్ట్ చేసుకున్నారు, ఒక జాయింట్ చేసుకున్నారు, సో మిగిలిన జాయింట్స్ కూడా అంతే స్టేబుల్గా అంతే హెల్దీగా మోకాళ్ళకున్నంత స్పీడ్గా వేరే వాటికి రావు మేడం. ఓకే, నేను అదే అంటాను, తుంటికి మోకాళ్ళకి మాత్రమే మనం ఎక్కువగా చూడొచ్చు, అంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. భుజం అరిగితల ఉంటుందండి, భుజం అరిగిన వాళ్ళు కూడా ఉంటారు. భుజం అరిగినంత మాత్రాన వాళ్ళకి డైలీ లైఫ్ యాక్టివిటీస్ దెబ్బతిన, వాళ్ళు తినగలుగుతారు, షర్ట్ వేసుకోగలుగుతారు, తీసుకోగలుగుతారు, అన్నీ అవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు షర్టు కూడా వేసుకోలేకపోతున్నారు, భోజనం చేయలేకపోతున్నారు అన్నప్పుడు కొన్ని కొన్ని ఏవైతే బోన్ ఉంటాయో వాటిని కొంచెం ట్రిమ్ చేస్తారు. ట్రిమ్ చేసి కొంచెం జాయింట్ మూమెంట్ అయ్యేలాగా. ఎందుకంటే ఇప్పుడు బోను రాసుకుంటేనే నొప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ రాసుకుంటుంది కదా, నేను కొంచెం ఎక్కువ ట్రిమ్ చేసేసాను దీన్ని, ఇప్పుడు ఏమవుతుంది రాపిడి తగ్గుతుంది కదా. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక 5-10 ఏళ్ళు మళ్ళీ మీకు ఆ ఇబ్బంది రాదు. వయసు అయిపోయిన వాళ్ళకి ఇది చేస్తాం, ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం, ఇంకో 10 ఇయర్స్ ఇబ్బంది అయితే ఉండదు కదా మీకు. అంతే, సో దట్ మేక్స్ యూ మోర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇవి తీసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఫిజియోథెరపీకి ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే తీశారు కాబట్టి మళ్ళీ రీఎడ్యుకేటింగ్, రీట్రైనింగ్, స్ట్రెంగ్తెనింగ్, మూమెంట్ ఇంప్రూవ్మెంట్స్, ఇంక ఇవన్నీ ఒక ప్రోటోకాల్ మళ్ళీ. ఓకే, సో ఇదంతా ఒక సైకిల్ అండి, ఇలా జరుగుతూ ఉంటుంది.
కాంప్లికేషన్స్ అయితే మీరు అడిగినట్టుగా రెండే రెండు మన మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాల్సింది. ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ చెప్పినట్టు మాత్రమే వినాలి. నా కోపిక ఉంది కదా అను, లేకపోతే నేను చేయగలుగుతానని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఫ్రేమ్ పట్టుకొని నేను నడవగలుగుతాను నడవడము. ఎందుకంటే ఇంప్లాంట్ అప్పుడే అతుక్కునే టైంలో మీరు లేనిపోయిన రిస్క్ చేస్తే అది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతే ఎవరికి రిస్క్? దానివల్ల మీరే నష్టపోతారు. సో నేను పేషెంట్కి ఎప్పుడు ఏం చెప్తాను అంటే, స్ట్రిక్ట్లీ ఫాలో ప్రొఫెషనల్ గైడెన్స్, డోంట్ గో బియాండ్ దేర్ లైన్. ఎందుకంటే ఏదైనా జరిగితే యూ కెన్ క్వశ్చన్ హిమ్. మీరు చేసుకున్న తప్పిదానికి ఈయన క్వశ్చన్ చేయలేరు. సో ఇఫ్ ఎన్ యూ ఫాలో ఏ ప్రొఫెషనల్ రూల్ దట్ విల్ బి ఆల్వేస్ బెస్ట్. ఓకే, సో ఈ జాయింట్స్ రిప్లేస్మెంట్కి సంబంధించి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు చివరిగా? లాస్ట్గా అంటే ఒకటే మేడం, అపోహలు మానేయండి ఫస్ట్. అంటే చాలామంది రిప్లేస్మెంట్ అవ్వగానే ఇంకా చాలా పెయిన్ ఉంటుంది, చేసుకున్న వాళ్ళకి సక్సెస్ రేషియో లేదంట, చేసుకున్న వాళ్ళు నొప్పులు భరిస్తున్నారంట. ఇది అంతా ఏంటిది అంటే మేడం, మానవ తప్పిద, మీరు చేసుకున్న తప్పిదాలు. అవి ఏంటో చెప్తాను క్లియర్గా. ఫిజియోథెరపీ సరిగ్గా చేయించుకోకపోవడము, మూమెంట్ వచ్చిన తర్వాత సరే నాకు మూమెంట్ వచ్చేసింది కదా, బలంతో సంబంధం ఏముంది, బలం రోజు రోజు మనం నడుస్తుంటే చేసుకుంటూ వచ్చేస్తుంది కదా, స్ట్రెంగ్త్ చేయకపోవడము. కొత్త కొత్త వచ్చాయి మేడం మార్కెట్లో వేరే వేరే, హిజా అని ఇంకోటి ఇంకోటి, హిజ్మా అని సంథింగ్ సంథింగ్, ఆల్టర్నేటివ్ పద్ధతులు, ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఆయిల్ బిట్ రుద్దడాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఇవన్నీ ఏమవుతాయి, గోరువెచ్చని నూనె తర్వాత కొబ్బరి నూనె అలాంటి ఆముదము వీటితో కూడా మసాజ్ చేస్తారు. ఇవన్నీ రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే, రెండే రెండు బెనిఫిట్స్ నేను చెప్తాను చాలా క్లియర్. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అండ్ అదంతా సాఫ్ట్ టిష్యూ అంతా మంచిగా హీల్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం ఆయిల్తో రుద్దితే? వాస్తవం మాట్లాడుకోవాలి కదా, వీ హ్యావ్ టు డూ యాక్టివిటీ. ఫిజికల్గా నువ్వేమీ చేయకుండా నూనెలు పెట్టి రుద్దితేనో మందులు వేసుకుంటేనో తగ్గుతుంది అనేది మూర్ఖత్వం. ఓకే, మనం ఎప్పుడూ కూడా అది చేస్తూ ఇది చేయాలి అంతే కదా మేడం. ఒక దాని మీదే డిపెండ్ అయ్యి ఇది చేస్తే వచ్చేస్తుంది అనేది కాదు. నేను ఇంకొక చెప్తున్నాను, ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల స్ట్రెంత్ వచ్చేస్తుంది అంటే ఓన్లీ స్ట్రెంత్ మాత్రమే వస్తుంది, దాని యొక్క హైజీనిక్, దాని యొక్క మెయింటెనెన్స్, దాన్ని సాఫ్ట్, అంటే మనం రోజు పొద్దున్నే స్నానం చేసి పౌడర్ అద్దుకుంటున్నట్టు ఆ ఒండుకు కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనం దానికి ఒక పౌడర్ లేకపోతే మాయిశ్చరైజర్ రాసుకుంటే అది హీల్ అవుతుంది. సో సెల్ఫ్ హైజీనిక్, సెల్ఫ్ మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ కదా దేనికైనా కూడా. మన బాడీని మనం ఎంత హైజీన్గా ఎంత మెయింటైన్ చేసుకుంటామో మనకి అంత రికవరీ బాగుంటుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ మన కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అదివరకు సెలవు, నమస్కారం.